मुख्यमंत्री पर्यटन की संबंधी पूर्ति अपडेट्स प्रतिनिधि रामू लाइव लो मरिंत समाचार अंदिस्तारु रामू అయితే మరికా సేపట్లో ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రారంభమవుతుంది నేరుగా హెలిపాడ్ ద్వారా యాదాద్రి పవర్ ప్లాంట్ కి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని పనులను కూడా కూలంకషంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు ఆ తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు ఈ మేరకు ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకరరావు గారు అదే విధంగా జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే వచ్చి ఉన్నారు ఇంజనీర్ల అధికారులందరూ కూడా రావడం జరిగింది నల్గొండ జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని శాఖల అధికారులు కూడా ఇప్పటికే రావడం జరిగింది టోటల్ ప్రాజెక్ట్ పైన కూడా టోటల్ గా డీటెయిల్ గా సమీక్ష నిర్వహించి దిశా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు 2017 లో ఈ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున పనులన్నీ కూడా పూర్తయ్యాయి 70% పనులు పూర్తయ్యాయి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ లోగా మొదటి ప్లాంట్ రెండో ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా ఒక నిర్దేశిత గడువును పెట్టుకొని ఈ ప్లాంట్ల పనులన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలాగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయబోతున్న నేపథ్యంలో సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది సర్వత్ర కూడా ముఖ్యమంత్రి గారు పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాకముందుకు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అడవి ఉన్నటువంటి ప్రాంతం కొండలు గుట్టలతో ఉంటుంది ఇదంతా కూడా కృష్ణపట్ ఏరియా ప్రాంతం ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు తప్పితే వేరే రకమైనటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఏ రకమైనటువంటి ఎలాంటి పరిశ్రమలు కానీ లేదు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ చాలా నైరేషన్లో మునిగిపోయి ఉండేవారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనూహ్యంగా ఇక్కడ హెలిప్యాడ్ ద్వారా ఏరియల్ వ్యూ చేసి మరొక 15 రోజుల్లోనే ఇక్కడ ఇంత పెద్ద ప్లాంట్కు శంకుస్థాపన చేయడంతో ఇక్కడ స్థానిక యువత అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు 30,000 మందికి ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి ఉపాధి లభించబోతా ఉంది ఇక్కడ 5 ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ప్లాంట్లలో 800 మెగావాట్లు మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తూ ఉన్నారు దాదాపు 5,000 ఎకరాల్లో ఈ ప్లాంట్ పనులన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది 30,000 కోట్ల రూపాయలతో జెన్కో సంస్థ దేశంలోనే ప్రప్రథమంగా ఇంత పెద్దదైనటువంటి ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థ ఏది కూడా నిర్మించలేదు ఒకే ఒక సంస్థ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇది జెన్కో సంస్థ నిర్మిస్తూ ఉంది దాని కాంట్రాక్ట్ను కూడా దేశంలో ఒక మన్నికైనటువంటి బీహెచ్ఎల్ సంస్థకి ఇచ్చి ఆ పనులన్నింటిని కూడా ఎప్పటికప్పుడు కూడా జెట్ స్పీడ్తో పూర్తి చేస్తూ ప్లాంట్ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలాగా ఈ ప్లాంట్ల పనులన్నీ కూడా చాలా సజావుగా జరుగుతాను ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్లాంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత ప్రధానంగా మన వీడియోస్లో చూస్తూ ఉన్నాం చిమ్నీలు అదేవిధంగా లోపల వ్యాగన్ల సంబంధించినటువంటి నిర్మాణం ఒక 3 టీఎంసీల నిర్మాణంతో సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్ నిర్మాణ పనులు అదేవిధంగా పెద్ద పెద్ద మిషనరీస్ అదేవిధంగా చిమ్నీలు యాష్ యార్డ్లు ఇవన్నీ కూడా ప్లాంట్లో అంతర్భాగంగా నిర్మిస్తున్నటువంటి ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారులతో కలిసి ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి జెన్కో అధికారులతో కలిసి ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత అంతిమంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఈ ప్లాంట్ని ఎలా రన్ చేయాలి మొదటి ప్లాంట్లో ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి రెండో ప్లాంట్లో ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి ఫైనల్గా 2024లోగా ఇక్కడ అన్ని ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పూర్తిగా ఇక్కడ పరీక్షణ చేయబోతా ఉన్నారు పూర్తిగా సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు దీంతో ఈ ప్రాంత చుట్టుపక్కల వాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మిరాళ్ళ నియోజకవర్గం అభివృద్ధికి ఆమల దూరంలో ఉంటుంది ఇది ప్రతిసారి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవలేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు 2 దఫాలుగా ఎమ్మెల్యే గెలిచారు అదే అదునుగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకుని 5,000 ఎకరాల్లో ఇంత పెద్ద పవర్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ ప్లాంట్తో ముఖచిత్రమే మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా భూముల రేట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సహజ వనరులు ఉపయోగించుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రైతులకు ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటుకు ఇది మేలు కాబోతా ఉంది గృహ వినియోగదారులు కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అపూర్వటువంటి విజయాన్ని సొంతం చేసుకుని దేశంలో గొప్ప ఘనకీర్తిని సాధించింది ఈ ప్లాంట్ కానీ ఒక్కసారి ప్రారంభమైతే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మరొక ఘనకీర్తిని కూడా సాధించబోతా ఉంది మరొక గొప్ప ఖ్యాతిని కూడా సాధించబోతా ఉంది అంత పెద్దదైనటువంటి ప్లాంట్ నిర్మాణ పనులను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా వేగిరం చేసేలాగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అంత పెద్ద కరోనా విపత్తు సమయంలో కూడా ఈ ప్లాంట్ల నిర్మాణ పనులను ఏమాత్రం కూడా ఆపలేదు తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఇక్కడ ఉన్నటువంటి బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి దాదాపు 10,000 మంది కార్మికులు వచ్చారు 10,000 మంది ఇక్కడ ఉపాధి కార్మికులు వచ్చారు వారందరికీ కూడా ఇక్కడ స్వయంగా ఆసుపత్రి నిర్మించారు వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో వారు మనోధైర్యం కోల్పోకుండా వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి పనులలో ఎలాంటి వికాతం లేకుండా పకడ్బందీగా పనులని పూర్తి చేయడంతోనే అనుకున్న సమయానికి ఈ ప్లాంట్ పనులని కూడా పూర్తి కావడం జరిగింది ఇప్పటివరకు 70% పనులు పూర్తయి మొదటి ప్లాంట్ రెండో ప్లాంట్లోనే అయితే 80% మేర వరకు కూడా పూర్తి కావడం జరిగింది అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం వచ్చే సంవత్సరం సెప్టెంబర్లోగా మొదటి ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చాలా ఆత్మవిశ్వాసంగా చెప్తా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా అందుకు
దూత పడబోతోంది మొత్తంగా మరికా సేపట్లో ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ ప్రారంభం కాబోతోంది నేరుగా హెల్ప్యాడ్ ద్వారా ఇక్కడ ప్లాంట్ లో ఏర్పాటు చేశారు హెల్ప్యాడ్ ఇక్కడ నేరుగా చేరుకున్న తర్వాత ప్లాంట్ అంతా కూడా కలే తిరిగిన తర్వాత సాయంత్రం 3:30 ప్రాంతంలో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు ఈ మేరకు జెనికో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు కవిత రైట్ రాము థాంక్యూ